Hello guys, welcome back to my channel. This is a mini vlog. So, I am going to sweet bellamannam. So, let's see the video. Cooker lo rice pette sam. Next idi bellam maragabettnam anamata. So, oka chinna glass water esesi bellam anta karigin tarvata vadagattukovali endukante bellam lo chettu untundi kada. So, Mickey tap chustunnadu anamata. Hi Mickey, em chestunnav? Friends, because it tells us, you know, that little one chapter, oka mistake lekunda chesa. You put that little to call and take na gaming channel. Gaming channel, ha? Na channel or ni channel promote chestuna va? Ma buddamma padukoni poyindannamata. She's sleeping. Indi, so chuddam em em unnayi. దొండకాయ ఫ్రై అందరూ తినేశారు తినేసిన తర్వాత స్వీట్ తినాలనిపించింది అందుకనే పాలన్నం చేస్తున్నాం సో నేను బాదాం అండ్ కిస్మిస్ ఒక్కటే చాపర్తో కట్ చేసి ఇట్లా పెట్టుకున్నాను అన్నమాట జీడిపప్పు వేయచ్చు బట్ కొంచెం దగ్గు వస్తుంది మా బాబుకి అని జీడిపప్పు వేయలేదు సో రసం కూడా ఉందన్నమాట ఇది హోమ్ మేడ్ ఘీ అన్నమాట ఘీ ఎలా చేశానో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి అందరూ తప్పకుండా సో ఇది ఉంది కదా ఇది మిక్కీ అంట ఇది మిక్కీ వాళ్ళ చెల్లి అంట ఇది నేను మీషోలో నుంచి ఆర్డర్ పెట్టా నాట్ ప్రమోటింగ్ బట్ చెప్తున్నా బాగుందని ఇది మిక్కీ ఆడుకుంటాడు కానీ ఇప్పుడు పాపం బాగాలేదని ఆడుకోవట్లేదన్నమాట బాస్కెట్బాల్ నెట్ సో నేను ఏమైనా చేస్తే కిచెన్ ఇట్లా క్లమ్జీ చేసేస్తా సో అందుకనే ఏదో అవుతుంది చూడండి 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 సో మన రైస్ కుక్ అయిపోయిందన్నమాట సో బెల్లాన్ని మనం వడకట్టుకున్నాం చిన్న బాండీలో పోసుకుందాం సో రైస్ వండిన రైస్ని మెత్తగా మనం ఇప్పుడు బెల్లం వాటర్లో వేసుకుందాం వావ్ ఇట్స్ స్మెల్లింగ్ సో గుడ్ సో కలుపుకోవాలి ఇట్లా మంచిగా సో ఇప్పుడు ఇది మనం నెయ్యిలో ఫ్రై చేసుకుందాం సరేనా ఇది ఇది ఫ్రై చేయక్క సో చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని మనం ఘీలో కొంచెం ఫ్రై చేసుకుందాం నేను ఆల్రెడీ మిల్క్ బాయిల్ చేసి చల్లార్చాను అన్నమాట సో ఇది కొంచెం కుక్ అవ్వగానే మనం తీసేసి మిల్క్ మిక్స్ చేసుకుందాం సో ఇప్పుడు మనం మిల్క్ పోసుకుందాం దీంట్లో వావ్ చాలా మంచి స్మెల్ వస్తుంది తెలుసా మంచిగా స్మెల్ అందుక ఎలాచి దంచుకున్నాం అనమాట అది చూపించలేదు అది ఆల్రెడీ వేసేసాం మేము దాంట్లో సో ఈజీగా చిన్న పిల్లలు కూడా తినే టేస్టీ బెల్లం అన్నం రెడీ పాలు పోస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది కాబట్టి పాలు కూడా పోసామన్నమాట సో చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు సో నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సో టేస్టీ బెల్లం అన్నం రెడీ అయిపోయింది నేను టేస్ట్ చేస్తాను మీరు కూడా నా వీడియో చూసి తప్పకుండా చేసుకోండి ఇంట్లో బాయ్